చేయొచ్చు అదర్వైజ్. అటు కూడా తిప్పు, మొత్తం ఎవరి నుంచి కూడా. సంపద మహాభాగ్యం కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి. ఎందుకంటే ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ఆరోగ్యం కింద లేకపోతే ఇక బురదలో పోసిన పన్నీర్ లాంటిది. కాబట్టి మనిషి బాధ, ఒక దేశం కానీ సమాజం కానీ మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అని అంటే ఆ దేశంలో కానీ ఆ సమాజంలో కానీ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు అయితేనే ఆ సమాజం ముందుకు వెళ్ళడానికి. కాబట్టి ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం ఈ విధంగా మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి రకరకాల విధంగా మనం తీసుకుంటూ ఆహార పదార్థాలని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. తర్వాత పాడైపోయిన తర్వాత మనము అప్రోచ్ అవుతున్నాం డాక్టర్స్ని. అది ఇక్కడ మనము ఈ విషయానికి వస్తే అది అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదమా, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. అయితే ఆయుర్వేదము ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకు చరకులు, సుశృతులు ఆనాటి కాలం నుంచి వాళ్ళు అడాప్ట్ చేసినటువంటి వైద్య విధానం అది. ఇది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ అలోపతి విషయానికి వస్తే మనకు చాలామందికి మనకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఒక జబ్బుని కింద మనం తగ్గించుకోవాలని చెప్తే అది తగ్గితే ఆ తగ్గడము అనేది ఒక ఎత్తు అయితే తర్వాత బాడీలోకి ఆ కెమికల్ వెళ్ళిన తర్వాత ఇతర రోగాలను వచ్చే ఇతర రోగాల సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా ఇతర రోగాలు వచ్చేదానికి అవకాశం ఉన్న విషయం మన అందరికీ తెలిసే. అయితే మరి ఈ వైద్య విధానంలో ఇది ప్రాచీన వైద్య విధానము అని నేను నెట్ ద్వారానే తెలుసుకొని నేను వెళ్ళడం జరిగింది. దాంట్లో నేను కూడా అందరు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కొనసాగుతున్నాను. కాబట్టి నేను దాన్ని ఏం ఆలోచించుకుంటే మనం ఒకసారి కాన్ఫరెన్స్ ఒకటి ఒక అవగాహన సభ పెడితే బాగుంటుందనే ఉద్దేశం చేత ద్వారా డాక్టర్ గారు ఒక పర్మిషన్ తీసుకొని ఆయన చాలా వాల్యుబుల్ టైం ఎందుకంటే పేషెంట్ చూస్తుంటారు చాలామంది. అందువల్ల సార్ ఒక వన్ అవర్ మాతో స్పెండ్ చేయండి అని అంటే సంతోషంతో రావడం జరిగింది. వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా నేను చెప్పడానికంటే టైం తినడం బాగుండదు. కాబట్టి డాక్టర్ గారే మొదల అవగాహన కల్పిస్తారు ఈ ప్రాచీన వైద్య విధానం పైన. తర్వాత మీ అభిప్రాయం మన తర్వాత మొదలు వినండి. ఈ కార్యక్రమం సార్ మాట్లాడడానికంటే ముందు మీ అందరి ముందు నేను అనుకున్నవాడిని ఎక్స్పీరియన్స్లో కానీ ఏ విషయంలో కానీ కానీ నాకంటే నేను అంటాను రీసెంట్ ఇండియన్ భారతీయ వైద్య విధానం అండి. ముందు దీని గురించి చెప్పిపోయే ముందు మీరు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంత ఉన్నారు ఒక అరగంటలో ఫినిష్ చేస్తాను పావుగంట అరగంట. నా పేరు డాక్టర్ కృష్ణరాజు అండి. నేను కాకినాడ పుట్టి పెరిగాను పల్లెటూరు. అయితే మాకు వనస్థలపురంలో నాడీపతి ఆసుపత్రిని ఒక 6 నెలల నుంచి మనం ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో రాజేష్ గారు అని ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, ఇంకా డాక్టర్స్ ఉన్నారు. దీని గురించి చెప్పాలంటే ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా భారతీయులే పాలించేవారు మొత్తం ప్రపంచ దేశాలన్నీ. ఇప్పుడు మన ఇండియాకి రాజధాని ఢిల్లీ అట్లాగో అలాగే ప్రపంచ దేశాలన్నింటికి రాజధాని ఈజిప్ట్ కింద ఉండేది. ఈజిప్ట్కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అజిప్ట్ మహారాజు పాలించాడు కాబట్టి అజిప్ట్ కాస్తే ఈజిప్ట్ అయింది. ఆ టైంలో అంతకు ముందు నుంచి కూడా మన రాత్రియుగం కాని అంతకు ముందు నుంచి కూడా జనాలకి రోగం అనేది పరిణామంలో తీసుకునేవారు కాదండి. ఆ టైంలో మన ఇండియన్స్ ఇప్పుడు శరీరాలు ఉంటాయి సూక్ష్మ శరీరంకి వచ్చే 272,000 నాడీ వ్యవస్థ, ఏది జంక్షన్స్ అదే ఏది చక్రాస్ దాన్ని అలోపతిలో గ్లాన్స్ అంటే స్థూల శరీరంకి వచ్చే ఫిజికల్ బాడీ అలోపతి హోమియోపతి నేచురోపతి అంతా తీర్చేసేది ఆర్గాన్.
ఒక జబ్బు వచ్చిందంటే ముందు సూక్ష్మ శరీరంలోనే మొదలవుతుందని చెప్పారండి. అంటే మరి ఒక జబ్బు వచ్చిందంటే సడన్ గా రాదండి. 64-6 రేషియోలోకి వెళ్ళి చక్రాకి ఎఫెక్ట్ అవుతుంది, అంటే జంక్షన్కి, చక్రా నుంచి ఆర్గాన్కి ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఫిజికల్ బాడీలో ఒక డిసీజ్ వస్తుంది. ఇది షటిల్ బాడీ సిస్టమ్, ఇది సూక్ష్మ శరీరం ఎలా ట్రావెల్ చేస్తుంది. ఇది ఒక కారణం. రెండో కారణం, మనకు ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి, అవే మన శరీరంలో కూడా ఉన్నాయి. ప్రకృతిలో గాలి అంటే మనకి శ్వాస, ప్రకృతిలో నీరు అంటే మనకి బ్లడ్. ప్రకృతిలో 70% అది నీరే ఉంది. మనకు కూడా బాడీని గట్టిగా పిండితే దూది పిండినట్టు మన బ్లడ్డే 70% లిక్విడ్స్తో ఉంటుంది, చెల్స్తోటి రక్తంతో కూడింది. అలాగే భూమి అంటే మనకి స్కిన్, ఆకాశం అంటే ఈ పార్ట్ కళ్ళు, అగ్ని మనకి జఠరాగ్ని. ఇది ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయండి, ప్రకృతిని బట్టే ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అది ఇన్బ్యాలెన్స్ అవుతున్నప్పుడు కూడా మన శరీరంలో డిసీజ్ అనేది ఎంటర్ అవుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేయటం ఒక ప్రక్రియ. మూడో పద్ధతి ఏం చెప్పారంటే, మన శరీరానికి ఒక మంచి మెకానిజం ఉంటుందండి. ఎంత మెకానిజం అంటే, ఇప్పుడు నేను ఇక్కడ గట్టిగా దుమ్మాను అనుకోండి, దులిపాను అనుకోండి, మీకు అంతా తుమ్ము వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఈ డస్ట్ మీకు ముక్కుల ద్వారా లంగ్ తీసుకుంటాను, తీసుకుని చిచ్చి ఇది నాకు వద్దు అని చెప్పి తుమ్ము రూపంలో బయటకు నెట్టుతుంది. అది మెకానిజం, అది మనం చెప్పకుండానే చేస్తుంది. అలాగే ఫీవర్ ఎందుకు వస్తుంది మనకి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క 527 పెద్ద పేగులు మలాన్ని బయటకు నెట్టే ప్రక్రియ సరిపడతాయి. ఆ టైంలో కాన్స్టిట్యూషన్ గెలవాల్సింది ఎవరన్నా, ఆ టైంలో యాక్టివేట్ అవుతాయి. ఈ టైంలో వచ్చాను కాబట్టి నేను, మీరు అందరూ ఉన్నారు, లేదు నేను అర్ధరాత్రి వస్తానంటే మీరు ఎవరన్నా ఉంటారా? అలాగే ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క టైం ఉంటుంది మనకు. అలాగే 5-2 ఫలితం, అలాగే లివర్ వచ్చినప్పుడు 1-2-3 బాడీలో టాక్సిన్స్ అన్ని బయటకు పంపించే ప్రక్రియ చేపడుతుంది లివర్. అలాగే ఇప్పుడు మనం పాల్గొన్నట్టు 3-4 ఒకసారి ఎలా క్లీనింగ్ కింద కింద ఫ్లో అవుతూ ఉంటాయి, ఏదైనా గ్లాస్ ఆడంగా కలిగిస్తూ ఉంటాయి, చూసి చేస్తూ ఉంటాయి. అలాగే శరీరానికి మంచి మెకానిజం ఉంటుంది, దాన్ని మనం డెవలప్ చేస్తాం. ఇది మూడో కారణం ఇట్లా చెప్పారు. అయితే ఇట్లా ఇలా ఈ ఇలా ఈ వైద్యంతో 100 రకాల పద్ధతులతో నాడీపతి అనే పేరుతో మన పూర్వీకులు డిజైన్ చేశారు. దీనికి కూడా మందులు కానీ ఎలాంటి పరికరాలు కానీ స్కానింగ్లు కానీ ఇవేమి ఉండవు. ఓన్లీ నాడి ద్వారా, లేదా కళ్ళుని చూసి, లేదా నాలుకని చూసి ఎట్లా వెళ్తుందన్నది ఓన్లీ నాడి ద్వారా తెలుస్తున్నాం. టెస్ట్లు స్కానింగ్లు ఏం చెప్పవు, అన్నీ చెప్పవు, అన్నీ తెలియదు. అంటే ఫిజికల్ బాడీలోకి వచ్చిన తర్వాతనే మనకి వ్యాధి అనేది తెలుస్తుంది. ముందు ట్రావెలింగ్ అనేది ఉంటుంది కదా, బాడీలో ట్రావెల్ చేస్తుంది. అంటే వైద్యుడు అంటే ప్రివెన్స్ నుంచి బెటర్ దాన్ క్యూర్, అంటే ముందు వచ్చే వ్యాధిని ఆపగలిగేవాడు వైద్యుడు. టెస్ట్లు స్కానింగ్లో కూడా దొరకట్లేదు లేకుండా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాన్సెప్ట్, ఇప్పుడు నీకు ఇక్కడ పెయిన్ వచ్చిందంటే ఒక ట్యాబ్లెట్ మీద వల్ల ట్యాబ్లెట్ ఇక్కడికి పనిచేయదు కదా. అంటే సూక్ష్మ శరీరంలో ఎలాగైతే స్టార్ట్ అయిందో డిసీజ్, దాన్ని అదే విధంగా క్యూర్ చేసేయాలి, అది స్పెషలైజ్ చేయాలి అనేది చెరకుడు ఆయుర్వేదం ద్వారా సర్జరీస్ కనుగొనడం జరిగింది. ఈ నాడీపతి డెవలప్ అయిన 32,000 సంవత్సరాల తర్వాత అప్పుడు ఫిజికల్ బాడీకి మేము సర్జరీస్ ఆయుర్వేదం ఉందిలో కలిగే ఆటంకాల వల్లే డిసీజులు వస్తాయని చెప్పి వాళ్ళు మెరిడియన్ చేస్తామని చెప్పి వాళ్ళు కొన్ని థెరపీస్ కనుక్కోవడం జరిగింది. ఫిజిషియన్స్ పిరమిడ్ ఎనర్జీ అని డెవలప్ చేశారు, వాళ్ళు కూడా కొన్ని రకాల థెరపీలు కనుక్కున్నారు. మందులు లేవు, పిరమిడ్ అంటే మనకి డిసీజ్ వస్తాయని వాళ్ళు వాళ్ళు కూడా కొన్ని థెరపీస్ కనుక్కున్నారు. అలాగే మర్చిపోయి జోనల్ ఎనర్జీ అన్నారు, ఇంకొకరు స్పైడర్ ఎనర్జీ అన్నారు. అందరూ ఎలా సూక్ష్మ శరీరం మీద రీసెర్చ్ చేశారు ఆదిలో. ఇది అన్నింటికి మూల కారణం ఈ నాడీపతి వైద్య విధానం. దీని నుంచి అంతా అన్ని విధాలుగా కూడా కనుగొనడం జరిగింది వైద్య రంగానికి. తర్వాత రాను రాను ఇది అంతమైపోవడం జరిగింది. మనకి ఇండియా చైనా విడిపోయినప్పుడు మన మేజర్ గ్రంథాలయం ఒక చైనాలో ఉండిపోవడం జరిగింది. వాళ్ళు ఇవన్నీ బాగా స్టడీ చేసి వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది, మనమేమో వదిలేసాం. తర్వాత ఉన్న గ్రంథాలను కొన్ని నలంద యూనివర్సిటీలో భద్రపరచడం జరిగింది. కానీ అప్పట్లో మన వేరే వాళ్ళు మన భారతదేశం మీద దండెత్తినప్పుడు ఇండియన్స్ని ఎట్లా డామినేట్ చేయాలి అంటే అర్థం కాక వీళ్ళ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది, ఈ నాలెడ్జ్ని తగలబెడితే ఈ సాంస్క్రిట్లో ఉన్న ఇవి వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఈ ముస్లిమ్స్కి కాన్స్కి ఇవన్నీ దండెత్తినప్పుడు. అందుకని నలంద యూనివర్సిటీలో కొన్ని నెలల పాటు మన ఈ తాళపత్ర గ్రంథాలని మన సాంస్క్రిట్లో ఉన్న వైద్య రంగాన్ని మొత్తం అంతా తగలేస్తారు. దాంతో ఈ శాస్త్రాలన్నీ మొత్తం అంతమైపోయాయి. కానీ మన విధానాలని వాళ్ళంతా బాగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు చైనా అంతా ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఆక్యుపెన్చర్ ఇవన్నీ బాగా డెవలప్ చేసింది. ఇవన్నీ కానీ మన విధానమే, మన ఇక్కడ పుట్టినయే. దీంట్లో ఎలాంటి మందులు అనేది ఉండదండి,
శరీరం జనరల్గా మెకానిజాన్ని డెవలప్ చేయడం, మన బాడీ మెకానిజాన్ని మనం డెవలప్ చేయడం. జనరల్గా మనకి తెలిసింది ఏంటంటే మన మెకానిజాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం ఫస్ట్ పాయింట్, దానివల్ల డిసీజ్ వస్తుంది. ఒకప్పుడు మన కాళ్ళు నీరు తాగే వాళ్ళం ఏం అనిపించేది కాదు, కానీ ఇప్పుడు ప్యూరిఫై చేసిన వాటర్ ఇంకోసారికి ఇంకోసారి కూడా తేడా వస్తుంది. ఎందుకంటే మెకానిజం డిస్టర్బ్ అవుతుంది. ఇది కొన్ని ట్యాబ్లెట్స్ వాడటం వల్ల అయితే అలోపతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక పుండు అయ్యింది, ఒక గాయం అయ్యింది, ఇప్పుడైతే మనకి అలోపతిలో దాన్ని కోసి యాంటీబయాటిక్స్ అవి ఇచ్చి హీల్ చేస్తారు. అదే మన ఏన్షియన్ సిస్టంలో అయితే దాన్ని లీచ్ అని జలగను ఉపయోగించి కూడా మనం చేయడం జరుగుతుంది. అలా ప్రతిదానికి కూడా ప్రత్యామ్నాయ పద్ధతులు అని అంటే దేనికి కూడా మనకు మందులు ఆపరేషన్లు అనేవి ఉండవు, సైడ్ ఎఫెక్ట్లు కూడా 0-0 కూడా ఉండదు అసలు దేనికి కూడా. కానీ ఒక్కసారి చేయించుకోవటం వల్ల కూడా మన లైఫ్ రీజనరేషన్ చేసుకోవచ్చు, అంటే తిరిగి మన శరీరాన్ని పునర్వైభవం అయ్యేలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇంటర్నల్ సిస్టమ్ అంతా రూట్ కాస్ అనేది జరుగుతుంది. శరీరం మనకి ఎలా డ్యామేజ్ అయిందో మళ్ళీ అదే ఎప్పుడు భోజనం చేయాలి, ఎంత భోజనం చేయాలి, ఎవరు పాటిస్తున్నారు అసలు. ఉదయం 7 నుంచి 9 లోపు పొట్టపుల్లిగా భోజనం చేయాలి, అప్పుడు అగ్నిమాన్యం అవుతుంది, అప్పుడు తింటే అది శరీరం మొత్తానికి అంతా ఉపయోగపడుతుంది. అలాగే 9 తర్వాత ఏం తినకూడదు. మనం ఎప్పుడు 10 గంటలకి తింటాం పడుకుంటాం, మరి ఎట్లా మన శరీరానికి తెలుస్తుంది. అలాగే భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగకూడదు, నీళ్లు తాగకూడదు భోజనం చేసేటప్పుడు. ఎందుకు అంటే మనకి ఆకలి అయ్యే ముందు అగ్నిమాన్యం బాగా ఏర్పడుతుందండి, అగ్ని అది ఆ చిన్నదాన్ని డైజెషన్ చేసుకుంటుంది. నువ్వు అప్పుడు నీళ్ళు తాగేస్తే మండే పోయి మీద నీళ్ళు పోసినట్టే, అప్పుడు అగ్నిమాన్యం చల్లారిపోతుంది, చిన్నది సరిగ్గా శరీరానికి ఉపయోగపడదు. పొట్టల నుంచి వస్తాయండి రావు కరెక్ట్గా టైంలో తింటే, దాన్ని మానేసి మనం అల్పాహారం కింద పెట్టుకున్నాం బ్రేక్ఫాస్ట్ అని. అల్పాహారం ఉదయం అల్పాహారం అని ఎక్కువ సైజులు తినాలి, నమిలి తినాలి బాగా కంపల్సరీ నమిలి తినాలి. ప్యాంక్రియాస్ వీక్ అవుతాయి పద్ధతులు ఉన్నాయండి. దాన్ని చేసేవాళ్ళు ఆచరించేవాళ్ళు దాన్ని చెప్పేవాళ్ళు ఎవరు లేక మనం ఎట్లా అవుతుంది. అలాగే బయట చూడేటప్పుడు ఇక్కడ ఎక్కువగా నేను హైదరాబాద్లో వచ్చాక ఎక్కువ అబ్జర్వ్ చేసిన చెప్పి మేజర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. నా చిన్నప్పుడు 8% ఉంది వారు ఓన్లీ డయాబెటిక్, ఇప్పుడు 80 అయ్యింది 60-80% అయింది. నెక్స్ట్ కిడ్నీ కూడా అదే రాబోతుంది మన, ఎందుకంటే కిడ్నీ ఫుడ్లు అలా ఉన్నాయి. నేను కొంత ఒరిజినల్ ఫుడ్ తిన్నా, మీరందరూ కూడా చాలా టైం నుంచి ఒక 4 సంవత్సరాలు ఒరిజినల్ ఫుడ్ తిన్నారు, కానీ ఇప్పుడు ఎవరు తింటున్నారు? అన్నీ కలిసిపోయి ఏది ఉంది ఒరిజినల్కి ఏమీ లేదు. ఇదివరకు ఎవరు ఈ ట్యాబ్లెట్లు వాడి వాడిపోతుంది. అదే చెప్పాలని అంటే నీళ్ళుంటే నీళ్ళు ఇంజెక్ట్ కానీ చెప్పాలకి ఏమి ఉండదు. అదే శరీరం కూడా నీళ్ళుంటే కిడ్నీ లిక్విడ్తో కూడుకుని ఉంటుంది, నీళ్ళు లేకపోతే డ్రై అయిపోద్ది అండి, పీచ్ లాగా డ్రైనెస్ అయిపోద్ది. ఫాస్ట్గా ఉండి నీళ్లు పోయకపోతే ఎందుకు వస్తుంది ఇలా ముట్టుకోండి, అదే నీళ్ళు పోస్తే మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. అలాగే బాడీలో కూడా నువ్వు నీళ్ళు ఇంకా తగ్గించేస్తానంటే ఇంకా ట్యాబ్లెట్స్ అయింది, ఇంకా ఓవర్ హీట్ అప్పుడు హీట్ వల్ల వస్తుంది, ఇంకా ఓవర్ హీట్ చేసి ఆ నీళ్ళు కూడా ఆపిస్తే ఇంకా క్రియేటివ్ పెరుగుతుంది. అందుకే నీరు ఎక్కువ తాగాలి. అది ఇచ్చి పెరిగిన తర్వాత అవునండి. ఒకే విషయం చెప్తాను అండి, మంగళవారం దగ్గరికి వెళ్తాడు పని ఏంటి కటింగ్ చేస్తాడు, బట్టల దగ్గరికి వెళ్తే చూప్ ఏం చేస్తాడు ఓ బట్టల మీదే పడుతుంది. అలాగే సజ్జన్ దగ్గరికి వెళ్తే ఆయన సజ్జన్ చేస్తాడు ఆయన పని, అదే ఎవరి పని ఆల్రెడీ సజ్జన్ చేసి లేవు ఇదివరకు. ఏ డిసీజ్ కూడా స్పెషల్ చేసిందో లేదు, ప్రతిది శరీరానికి కనెక్ట్ అయి ఉంటుంది. దీనికి అనేది లేదు. చెవి నొప్పి వచ్చే చెవి ట్రీట్మెంట్ కాదు, దానికి వేరే ఆర్గానిక్ ఉంటుంది, ఆర్గానిక్ చేస్తే ఇస్తాడు చూసి, ఇక్కడ చేస్తే కాదు ఇది టెంపరీ. అంటే ఆ సైన్స్ అంటే ఈ సైన్స్ నుంచి అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రకృతి మనకి ప్రకృతికి శరీరానికి దగ్గర సంబంధం ఉంటుందండి, చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అలాగే నీరు ఎక్కువ కూడా తాగకూడదు, ఎక్కువ తాగకూడదు తక్కువ అవ్వకూడదు, సమానంగా ఉండాలి. అసలు మన శరీరానికి తెలుసు ఎప్పుడు ఆకలి వేసుకోమంది లోపు భోజనం చేస్తారు. ఈ రోజు కూడా 90 సంవత్సరాలు వచ్చినా షుగర్ ఉండదు, బీపీ ఉండదు, తగ్గాలు పనులు చేసుకుంటారు. ఏ మరి మనం వాళ్ళు ఏమైనా వాడారా ట్యాబ్లెట్స్? ఏం వాడలేదు. మనం ఎట్లా ఉన్నాం, ఇంకా మన జనరేషన్ పరిస్థితి ఏంటండి ఆలోచించండి ఒకసారి. ఉండి కొద్ది ఎంత తగ్గిపోతుంది, ఇట్లా వెళితే నెక్స్ట్ జనరేషన్ అంటే నా మనవడికి వచ్చే టైంలో ఓన్లీ మనిషి లైఫ్ 20 ఇయర్స్ మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి మీరు. ఓన్లీ 20 ఇయర్స్, 20 ఇయర్స్ ఈక్వల్ టు 19 ఇయర్స్. 20 ఇయర్స్కి షుగరు కలజోళ్ళు అన్నీ ఇప్పుడు చూస్తున్నాం కదా, చిన్న చిన్న పిల్లలు కలజోళ్ళు. ఏంటి పరిస్థితి,
మన మెకానిజం డిస్టర్బ్ చేసుకుంటున్నాం, మన ఆహార పద్ధతిలో మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఒరిజినల్ సిస్టమ్ మానేసాం అంతా. అందుకే ఇవన్నీ మనకి అటాక్ చేస్తున్నాయి. మనం స్ట్రాంగ్గా ఉన్నాం చెప్పి ఎవరూ మనం ఏం చేయలేరు. మనం ఎప్పుడైతే వీక్ అయ్యామో ఇవన్నీ అటాక్ చేస్తాయి, అందరూ కొడతా ఉంటారు. అలాగే మన శరీరం కూడా అవునా కదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా చిన్న పిల్లలు వస్తున్నారండి, మంత్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బేబీ షుగరా, ఏంటి పరిస్థితి? కిడ్నీ 5 ఇయర్స్ ఒక సైట్ కళ్ళు కనిపించట్లేదు, కళ్ళజోడు ఇరిగిందంటాడు ఇంటికి వెళ్ళడు, ఏంటి పరిస్థితి? థర్డ్ క్లాస్ బాయ్ వచ్చాడు, 480 షుగర్ అబ్బాయి, ఏంటి పరిస్థితి? ఇట్లా ఇలా వెళ్తే ఎట్లా? మరి నాకు చిన్నప్పుడు షుగర్ అంటే ఎప్పుడో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అనుకునేవాడు, ఇప్పుడు మరి నెక్స్ట్ జనరేషన్ ఏంటి పరిస్థితి? ఏం లేదు, 30 ఇయర్స్కి అంతా అయిపోతుంది. అది రాకుండా ఉండాలంటే మన ప్రాచీన వైద్య విధానాలను మనం ఎంకరేజ్ చేయాలి. ప్రాచీన పద్ధతులు మన నానమ్మ వంటించి చిట్కాలు ఇవన్నీ ఫాలో అవ్వాలి. మన నలుగు పెట్టడం, సూర్యకిరణాలు తగలటం, అసలు ఈ సిటీలో ఎవరికైనా సూర్యకిరణాలు తగులుతుంది? మీరంటే ఎక్సైజ్ ఇంట్రెస్ట్ వచ్చి చక్కగా చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఈ పడికి ఇంకా ఇప్పుడు కట్టుకుని పొడుగులు పెట్టాలి. ఎవరు నలుగు పెడుతున్నారు ఈ రోజుల్లో? ఫుడ్ తీసుకోవాలి కదా, మా 6-7 లోపల తినేసి తిన్న తర్వాత ఒక ఎలాగ 1/2 అవర్ 1-2 అవర్స్ 3 అవర్స్ మనకి పడుకునేటప్పుడు కూడా ఈ కూడా 6 గంటలు కూడా రిలాక్స్ అవ్వాలి. 11 గంటలు తిని పడుకుంటే నువ్వు తిన్నాక ఇంకో 3 అవర్స్ అయి పని చేస్తావు. మరి వీక్ అవుతాయి కదా, మనీకి ఎట్లా అవుతుంది? సూర్యోదయం టైంలోనే తినాలి, సూర్యాస్తమయం టైంలో తీసుకోవద్దు. అలాగే ఏదైనా వండు కొన్నది వేడిగా తినాలి. కూలింగ్ అసలు పనికిరాదు, ఫ్రిడ్జ్ అనేది అసలు వాడకూడదు. ఇప్పుడైతే ఒక 5 వరకు ఉంటుంది, 5, 6, 7, 8 గంటల 8 వరకు బేసింగ్ బట్టి. అలాగని ఎక్కువ తాగకూడదు. చాలా మంది డాక్టర్లు స్పీచ్ ఇచ్చారు నాకు, నేను పేర్లు అయ్యి చెప్పను, చెప్పాను ఓపెన్గానే చెప్పాను, కాబట్టి నెట్లో కూడా చెప్పాను. నేను ఒక డాక్టర్ గారు మాకు 70% నీరు తాగాలి, పక్షులు 70% నీరే ఉంది, ఆయన 95% నీరు తాగమంటున్నాడు. అందరినీ ఆయన కూడా తాగాడు, 95% నీరు తాగాడు. 30% తినాలి, లిక్విడ్ తింటే తింటే కాదు, 2 వందలో 20 తీరి ప్రకారం ఓవర్ లోడ్ కదా. 3.5 అంటే ఏది కూడా అట్లా ఉండిపోతారు. ఎంతవరకు అంటే మనం తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి. ప్రకృతికి శరీరానికి దగ్గర చాలా దగ్గర సంబంధం. థ్యాంక్ యూ సార్, టైం లేదు, మీరు కూడా ఢిల్లీలో ఉన్నారు, నాకు కూడా పేషెంట్లు ఉన్నారు, మళ్ళీ మీరు ఎప్పుడైనా అవకాశం ఇస్తే నేను వచ్చి నాది పరీక్ష చేసి. డాక్టర్ కృష్ణంరాజు గారు మనకు చాలా ముఖ్యమైన విషయాలు మనకు ఓవరాల్గా సార్ నాడీపతి అనేది కంటే కూడా మనకు ప్రకృతి అనేది చాలా ముఖ్యమైనటువంటి డిఫరెన్స్ వచ్చి చాలా విషయాలు మంచి చెప్పాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, నేను కూడా పర్సనల్గా నేను కూడా నేను కూడా ఎక్స్పీరియన్స్ అయినాను కాబట్టి నేను చెప్తున్నాను. ముఖ్యంగా సారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఏవి ఉన్నాయో మనది ఏంటంటే మన భారతదేశంలో ప్రాచీన వైద్య విధానాన్ని అందరించిపోయింది. ప్రస్తుతం మనం ఎక్కువ అలోపతి